టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి చర్చించుకుందాం ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా వార్తల వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ సో వార్తల వ్యక్తులతో పాటుగా ప్రాంతీయాంశాలు అంతర్జాతీయ అంశాలు జాతీయాంశాలు ఇంపార్టెంట్ డేస్ ఆ థీమ్స్ అంటూ విడివిడి విభాలుగా విభజించుకొని చదివినట్టయితే పోటీ పరీక్షల్లో కరెంట్ అఫేర్స్ అనేది చాలా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్టాటిక్ కరెంట్ అఫేర్స్ డైనమిక్ కరెంట్ అఫేర్స్ అంటూ మెర్జీ చేసుకొని చదివినట్టయితే కూడా కరెంట్ అఫేర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నూతన నౌకాదళాధిపతిగా నియమకం పొందినటువంటి వ్యక్తి సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పదవీ విరమణ పొందడంతో అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠిని నూతన నౌకాదళాధిపతిగా నియమించడం జరిగింది నేవీకి సంబంధించిన అంశం చాలా చాలా ఇంపార్టెంట్ నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము మనము డిసెంబర్ ఫోర్త్న ఎప్పుడు డిసెంబర్ ఫోర్త్న ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాము జనవరి ఫిఫ్టీన్త్న సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నూతన నౌకాదళ పది నౌకాదళాధిపతిగా సో నేవీ చీఫ్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎవరు అంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అంతకుముందు ఆ పదవిలో ఎవరు కొనసాగారు అంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్ సో ఆయన పదవి విరమణ చేయడంతో ఈ పదవిని చేపట్టింది ఎవరు అంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నెక్స్ట్ జాతీయ దర్యాప్తు సంస్థ ఉంటుందిగా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ సో ఆ ఎన్ఐఏకు చీఫ్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సదానంద్ వసంత్ సదానంద్ వసంత్ సో ఆయన మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి సో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క చీఫ్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సదానంద వసంత్ ఎవరు సదానంద వసంత్ సో ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు అంతకుముందు ఆ పదవిలో ఎవరు ఉన్నారు అంటే దినకర్ గుప్తా ఎవరు దినకర్ గుప్తా సో మార్చి ముప్పై ఒకటిన ఆయన పద టెన్యూర్ అంటే ఆయన కాల్ పదవీ కాలం ముగియడంతో జాతీయ దర్యాప్తు సంస్థకు చీఫ్గా ఎవరిని నియమించారంటే సదానంద్ వసంత్ని ఎవరు సదానంద్ వసంత్ని నెక్స్ట్ సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు మూడోసారి అంతరిక్ష యానం చేయనున్నటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచారు సునీత విలియమ్స్ మొదటిసారి రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు వరకు మొత్తం నాలుగు విడతలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసినటువంటి మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి పేరుపైన ఉందంటే సునీత విలియమ్స్ సో ఎన్నోసారి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారామే మూడోసారి నెక్స్ట్ అంశం చూడండి తోటకూర గోపిచంద్ సో అంతరిక్షానికి సంబంధించిన ఇంకో అంశమే అంతరిక్షంలోకి వెళ్ళే భారత తొలి పర్యాటకుడిగా రికార్డు నెలకొల్పింది ఎవరు అంటే గోపీచంద్ తోటకూర సో అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్బోజస్కి చెందినటువంటి బ్లూ ఆర్జిన్ సంస్థ ఉందిగా ఆ బ్లూ ఆర్జిన్ సంస్థ యొక్క న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోజసీలోకి వెళ్ళబోతున్నటువంటి తొలి పర్యాటకుడు ఎవరు భారతదేశం అంటే గోపీచంద్ తోటకూర సో అంతకుముందు భారతదేశం తరపున అంతరిక్షంలోకి వెళ్ళింది ఎవరు అంటే రాకేష్ శర్మ తర్వాత కల్పనా చవలా సునీత విలియమ్స్ ఇందాకే మాట్లాడుకున్నాం మూడోసారి ఆమె అంతరిక్ష యానం చేయబోతున్నారని చెప్పి రాజాచారి శిరీష బండ్ల రోజసి యాత్రలు చేశారు సో వీళ్ళు కొందరు భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కొందరు భారతదేశ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులు సో అంతరిక్షంలోకి వెళ్ళే భారత తొలి పర్యాటకుడిగా రికార్డు నెలకొల్పోతుంది ఎవరంటే గోపీచంద్ తోటకూర నెక్స్ట్ కింగ్ చార్లెస్ త్రీ సో కింగ్ చార్లెస్ త్రీ ఇటీవల వార్తలు నిలిచారు ఎందుకంటే సో బ్రిటన్కి సంబంధించిన కరెన్సీ ఉంటుందిగా బ్రిటన్కి సంబంధించిన కరెన్సీ పైన ఇంతకుముందు ఎలిజబెత్ రాణి బొమ్మ ముద్రించినవారు సో ఇప్పుడు రాబోయే కరెన్సీ పైన ఎవరి చిత్తరు లేదా బొమ్మలను ముద్రించబోతున్నారంటే కింగ్ చార్లెస్ త్రీది సో పంతొమ్మిది అరవై నుంచి ఇప్పటి వరకు ఎలిజబెత్ రాణి టూది కరెన్సీ పైన బొమ్మ ఉండేది కానీ ఇప్పుడు ఎవరి బొమ్మ రాబోతుంది అంటే కింగ్ చార్లెస్ త్రీ సో దీనికి సంబంధించినటువంటి నమూనాలను ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ ఆండ్రూ బెయిలీ చీఫ్ క్యాషియర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారాజాన్ ఈ కొత్త నోట్ల నమూనాలను ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే కింగ్ చార్లెస్ త్రీకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ రాబోయే నోట్లపైన బ్రిటిష్లో ఎవరి బొమ్మలను ముద్రించబోతున్నారంటే కింగ్ చార్లెస్ త్రీ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే పంతొమ్మిది వందల అరవై నుండి రీసెంట్ వరకు ఎలిజబెత్ రాణి టూ యొక్క బొమ్మలు వాటిపైన ఉండేవి కరెన్సీ పైన నెక్స్ట్ పీటర్ హిక్స్ కనుమత చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నోబెల్ అవార్డు గ్రహీత అయిన సో ఎక్స్ బోగన్ కణాన్ని కనుగొన్నటువంటి బ్రిటన్కు చెందినటువంటి భౌతిక శాస్త్రవేత్త సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆయనతో పాటుగా బెల్జియంకి సంబంధించినటువంటి ఫ్రాంకోయిస్ ఆయన కలిసి రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి రావడం జరిగింది హిక్స్ దైవకణం లేదా హిక్స్ బోసన్ సిద్ధాంతంపై పరిశోధనలు చేయడం ఆ పరిశోధనలకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది సో ఆయన ఇటీవల కనుమేయడం జరిగింది ఎవరు అంటే పీటర్ హిక్స్ ఎవరు పీటర్ హిక్స్ హిక్స్ బోసన్ కణాన్ని కనుగొన్నటువంటి బ్రిటన్కు చెందినటువంటి ఫిజిక్స్ సైంటిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ జగజ్జీత్ పవాడియా సో జగజీత్ పవాడియా ఇటీవల ఒక సంస్థకు సభ్యురాలుగా ఎన్నిక కాబడ్డారు ఏంటి అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలికి జరిగినటువంటి ఎన్నికల్లో భారత ప్రతినిధికి అత్యధిక ఓట్లు రావడం జరిగింది అత్యధిక ఓట్లు రావడం జరిగింది ఆ అత్యధిక ఓట్లలో ఆమె గెలుపొందడం జరిగింది సో అంతకుముందు ఆమె పదవిలో ఉన్నారు రెండు వేల పదిహేనులో కూడా సభ్యురాలుగా గెలిచారు ఇరవై ఒకటి ఇరవై రెండు కాలానికి ఆమె అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు ఆ సంస్థకు సంబంధించి సో తాజా ఎన్నికల్లో ఆమె అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలికి సభ్యురాలుగా కూడా ఎన్నుకోవడం కావడం జరిగింది ఎవరు ఆమె పేరేంటి అంటే జగజ్జిత్ పవాడియా చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ అంశం చూడండి ఆరోహ్ బర్జాత్య సో ఆరోహ్ బడ్జాత్య అనే వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు ఏంటి అంటే సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాకు సంబంధించిన నాసా మూడు పరిశోధక రాకెట్లను ప్రయోగించింది అంటే ఆ సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యక్రాంతి మసుకబారినప్పుడు ఎలా ఉంటుంది వాటి పరిస్థితులను తెలుసుకోవడం కోసం ఒక మిషన్ను ప్రారంభించడం జరిగింది ఆ మిషన్కు సారథ్యం వహించింది ఎవరు అంటే భారత సంతతికి చెందినటువంటి ఆరోహ్ భట్చార్జ ఎవరు ఆరోహ్ భర్తాజ నెక్స్ట్ అంశం చూడండి టైమ్ మ్యాగ్జిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో స్థానం పొందినటువంటి భారత ఎవరు రెజ్లర్ ఎవరు అంటే సాక్షి మాలిక్ ఎవరు సాక్షి మాలిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి టైమ్ మ్యాగ్జైన్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అత్యంత ప్రభావంతులైన వ్యక్తుల జాబితాలో చోటు పొందినటువంటి రెజ్యులర్ ఎవరు అంటే సాక్షి మాలిక్ నెక్స్ట్ అంశం చూడండి అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తుల జాబితాలో స్థానం పొందినటువంటి కొందరు పేర్లు చూద్దాం చూడండి మైక్రోసాఫ్ట్ సిఇ అయినటువంటి సత్యనాదేళ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా బాలీవుడ్ నటి అలియా భట్ నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ వీరితో పాటుగా అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ జిగర్ షా ఏల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్ ప్రేమవద నటరాజన్ భారత సంతతికి చెందినటువంటి రెస్టారెంట్ యజమాని ఆస్మా ఖాన్ రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవెల్ని సతీమణి అలియా ఈ జాబితాలో చోటు సంపాదించినటువంటి ప్రముఖ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంశం చూడండి శ్రీ శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ప్రవరాజిక ఆనంద ప్రాణ మాతాజీ ఇటీవల కన్ను వేయడం జరిగింది సో శ్రీ శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ఇటీవల కన్ను వేయడం జరిగింది ఆమె పేరేంటి అని అడగొచ్చు ఎవరు అంటే ప్రవరాజిక ప్రాణ మాతాజీ నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా నియమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు లిండి క్యామెరూన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎందుకంటే భారతదేశంలో బ్రిటన్ హైకమిషనర్గా నియమితురాలైనటువంటి మొదటి మహిళ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో బ్రిటన్ హైకమిషనర్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరు అని అడగవచ్చు ఎవరంటే లిండి క్యామరున్ లిండి క్యామరున్ నెక్స్ట్ జాతీయ భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా నియమకం పొందిన వ్యక్తి ఎవరంటే నలిన్ ప్రభాత్ ఎవరు నలిన్ ప్రభాత్ నెక్స్ట్ సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత ఇటీవల కన్నుమేయడం జరిగింది ఆయన ఎవరు అంటే మురారీలాల్ ఎవరు మురారీలాల్ నెక్స్ట్ అసోచామ్ యొక్క అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే సంజయ్ నాయర్ ఎవరు సంజయ్ నాయర్ సో అసో చామ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎవరంటే అజయ్ సింగ్ ఆయన పదవీకాలం ముగియడంతో ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు అంటే సంజయ్ నాయర్ ఎవరు సంజయ్ నాయర్ అసోచామ్ అంటే ఏంటి అంటే అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అసోచామ్ యొక్క సంక్షిప్త రూపం సో అసోచామ్ అంటే ఏంటి అని కూడా అడగొచ్చు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా దానికి హెడ్గా అంటే అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి అంటే సంజయ్ నాయర్ ఎవరు సంజయ్ నాయర్ ఎవరి స్థానంలో వచ్చారంటే అజయ్ సింగ్ స్థానంలో నెక్స్ట్ స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలలో విజయం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పీటర్ పెలగ్రిని సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి స్లోవేకియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే పీటర్ పెలెగ్రిని నెక్స్ట్ ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆమె పేరు ఏంటి అంటే జుడిత్ సుమిన్వా జుడిత్ సుమిన్వా చాలా చాలా ఇంపార్టెంట్ మొదటిసారి రికార్డు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి ఎవరంటే జుడిత్ సుమిన్వా ఎవరు జుడిత్ సుమిన్వా నెక్స్ట్ అంశం చూడండి గంగు రామ్సే కన్నుముత సో గంగు రామ్సే సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో పురాణి పురాణి హవేలీ టేఖానా ఇలాంటి ప్రముఖమైన చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే గంగురామ్ సే ఆయన ఇటీవల కనుమోయడం జరిగింది నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే నైమా ఖాతూన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ఇక్కడ కూడా చూడండి తొలి లేదా మొట్టమొదటి అన్నాం సో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా నియమకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే నైమా ఖాతూన్ నెక్స్ట్ తొలితరం తెలుగు న్యూస్ రీడర్ సో దూరదర్శన్లో తొలితరం న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్ను కన్నుమేయడం జరిగింది సో చాలామందికి సుపరిచితుడు దూరదర్శన్లో వార్తలు చదివాడు టెలిప్రాంప్టర్ లేకుండానే మొదటి రోజులో చాలా మంచి వార్తలు అంటే సో చాలా మంచిగా వార్తలు చదివాడు టెలిప్రాంప్టర్ లేకుండానే సో ఎవరు ఆయన అంటే శాంతి స్వరూప్ ఎవరు శాంతి స్వరూప్ సో తెలు తొలితరం తెలుగు న్యూస్ రీడర్ ఇటీవల అన్నువేయడం జరిగింది ఎవరు ఆయన అంటే శాంతి స్వరూప్ నెక్స్ట్ అంశం చూడండి ప్రముఖ రచయిత మానసిక విశ్లేషకుడు అయినటువంటి సుధీర్ కాకర్ ఇటీవల కన్ను వేయడం జరిగింది సో ఆయనకు సంబంధించిన మెయిన్ బిట్ ఏంటి అంటే భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామావుడుగా కూడా ఈనని చెప్పుకుంటారు సో భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామావుడుగా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే సుధీర్ కాకర్ సుధీర్ కాకర్ ఇటీవల్ల కనుమూయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆయన రాసినటువంటి రచన ఏది అంటే ఫేమస్ రచన ది ఇన్నర్ వరల్డ్ ఆ సైకో అనలిటిక్ స్టడీ ఆఫ్ చైల్డ్ హుడ్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆయన రాసినటువంటి రచనల్లో ఇంపార్టెంట్ రచన సో భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడిగా పేరుగాంచింది ఎవరంటే సుధీర్ కాకర్ నెక్స్ట్ తక్ష్వి వాగాని తష్వి వాగాని ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి చిన్న వయస్కురాలుగా ఉన్నారు ఏంటంటే ఇరవై ఐదు మీటర్ల దూరాన్ని పదహారు మీటర్ల ఎత్తులంటే సిక్స్ పాయింట్ టూ నైన్ అంగులాల్లో ఉన్నటువంటి లింబో స్కేటింగ్ ద్వారా దాటడం జరిగింది అందుకుగానే ఇటీవల వార్తల్లో ఉన్నారు సో ఈ రికార్డును సాధించినటువంటి మొదటి వ్యక్తిగా కూడా ఈమె వార్తల్లో నిలిచారు చాలా చాలా ఇంపార్టెంట్ విట్టు తక్ష్వి వాగాని నెక్స్ట్ వెనిజులాకి చెందినటువంటి నూట పద్నాలుగేళ్ళ వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఈయన గినిస్ రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఆయన పేరు ఏంటి అంటే జువాన్ విసెంటి పెరిజ్ మోరా సో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి వెనుజులా నెక్స్ట్ కువైట్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాబ్ ఎవరి స్థానంలో అంటే షేక్ మహ్మద్ సబ్జా అల్ సలేం అల్ సలా సబా స్థానంలో ఈయన ఆ పదవిని పొందడం జరిగింది నెక్స్ట్ శీతల్దేవి శీతల్దేవి దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దివ్యాంగుల తరపున ప్రచారకర్తగా నియమించడం జరిగింది పార ఆర్చర్యమే అర్జున అవార్డు గ్రహీత కూడా సో అర్జున అవార్డు గ్రహీత అయినటువంటి ఏ వ్యక్తిని దివ్యాంగుల తరపున ప్రపంచ ప్రచారకర్తగా ఎలక్షన్ కమిషన్ నియమించిందంటే శీతాల్దేవి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ యూత్ ఐకాన్గా నియమించామని చెప్పి ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఎవరిని నియమించారంటే ఆయుష్మాన్ ఖురానా సో ఎన్నికల సరళిని పెంచడం కోసం ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఈ శీతలదేవిని కానీ ఆయుష్మాన్ ఖురానాని కానీ ఐకాన్గా నియమించడం జరిగింది సో యూత్ అనే ఐకాన్గా ఎవరిని నియమించారంటే ఆయుష్మాన్ ఖురానా నెక్స్ట్ రామకృష్ణ మఠ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి గౌతమానంద్ మహారాజ్ సో అంతకుముందు ఆ పదవిలో ఎవరున్నారు అంటే స్వామి స్మరణానందజీ మహారాజు ఉన్నారు ఆయన నెలలో మరణించడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు ఇప్పుడు అంటే స్వామి గౌతమానంద్ మహారాజ్ భర్తీ చేయడం జరిగింది రామకృష్ణ మఠ రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి బాధ్యతలను స్వీకరించడం జరిగింది నెక్స్ట్ అంశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచారు ముప్పై మూడేళ్ల పాటు ఎంపీగా కొనసాగి ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగింది కానీ ఇటీవల వార్తల్లో నిలిచారు సో ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుండి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవైనా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ నెల వరకు ఆ పదవిలో ఉన్నారు సో ముప్పై మూడేళ్ల పాటు ఎంపీగా కొనసాగినటువంటి రాజని రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నెక్స్ట్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే అమితాబ్ బచ్చన్ ఎవరు అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ అంశం స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడు స్కాట్లాండ్ మొదటి ముస్లిం మంత్రి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరు అంటే హుంజా యూసుఫ్ ఎవరు హుంజా యూసుఫ్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్కి మరో మూడేళ్ల పాటు ఎండిఎండ్ సీఓగా తిరిగి నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అమితాబ్ చౌదరి ఎవరు అమితాబ్ చౌదరి నెక్స్ట్ ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ యునైటెడ్ నేషన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే గీతా సబర్వాల్ ఎవరు గీతా సబర్వాల్ నెక్స్ట్ ప్రొఫెషనల్ స్క్వాష్ ఆటకి రిటైర్మెంట్ ప్రక ప్రకటించినటువంటి వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే సౌరవ్ ఘోషల్ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టి అండి స్క్వాష్ పోటీలో చాలా వాటిలో చాలా పథకాలు భారతదేశానికి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సౌరవ్ ఘోషల్ సో ప్రొఫెషనల్ స్క్వాష్ ఆటకి రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాడు ఎవరు ఇటీవలంటే సౌరవ్ ఘోషల్ నెక్స్ట్ తొలిసారి చైనీస్ గ్రాండ్ ఫ్రీని విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ వెస్టప్పన్ సో మ్యాక్స్ వెస్టప్పన్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారంటే రెడ్ బుల్కి దీనికి రెడ్ బుల్కి నెక్స్ట్ ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే దొమ్మరాజు గుకేష్ డి గుకేష్ సో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యంత పిన్న కూడా అయిన ఛాలెంజర్గా చరిత్ర నెలకొల్పింది ఎవరు అంటే డి కుకేష్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే పోయే బిట్ అడిగే అవకాశాలు ఉన్నటువంటి బిట్ పిడే క్యాండీస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు ఎవరంటే దొమ్మరాజు గుకేష్ లేదా డి గుకేష్ నెక్స్ట్ సింగపూర్ ప్రధాని ఇటీవల రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరేంటంటే లీ సియోన్ లుంగ్ సో లీసియోన్ లుంగ్ పదవి రాజీనామా చేయడం జరిగింది ఆయన స్థానాన్ని భర్తీ చేసింది ఎవరంటే డిప్యూటీగా పనిచేస్తున్నటువంటి లారెన్స్ వాంగ్ ఎవరు లారెన్స్ వాంగ్ నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను ఎన్నికైనటువంటి క్రీడాకారులు ఎవరు అంటే శ్రీలంకకు చెందినటువంటి కమిందు మెండిస్ పురుషుల విభాగంలో ఇంగ్లాండ్కు చెందినటువంటి మాయా బౌచియర్ మహిళల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చిగా ఎన్నిక కాబడ్డం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్ గాను ఎవరు ఎన్నిక కాబడ్డారంటే కమిందు మెండిస్ పురుషుల విభాగంలో శ్రీలంక ఆటగాడు మాయా బౌచియర్ మహిళల విభాగంలో ఇంగ్లాండ్ క్రీడాకారిణి నెక్స్ట్ ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్దుల్ పతా హల్సిసి ఎవరు అబ్దుల్ పతా హల్సిసి సో ఈయన గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా రావడం జరిగింది అంతకుముందు సో అబ్దుల్ పతా హల్సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇప్పటి వరకు మనము ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం సో ఇప్పుడు మనము వార్తల వ్యక్తులకు సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చూద్దాము ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ను చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం అంత ఇంపార్టెంటు రివిజన్ చేసిన దాన్ని ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో మనం అనలైజ్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా వాటికి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం గమనించండి సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసుకుడైన ఛాలెంజర్గా చరిత్ర సృష్టించింది ఎవరు ఆర్ ప్రజ్ఞానంద కోనేరు హంపి దొమ్మరాజు గుకేష్ విశ్వనాథన్ ఆనంద్ సో ఆన్సర్ వచ్చేసి ఏసీలోనే ఉందండి బీడి ఆన్సర్ కాదు డి గుకేష ఆర్ ప్రజ్ఞానందన నెక్స్ట్ నూతన నౌకా దళాధిపతిగా నియామకం పొందింది ఎవరు కేటలిన్ నౌకా డేనియల్ క్యానమన్న అడ్మిరల్ ఆర్ హరికుమార అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠియా సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది అడ్మిరల్ ఆర్ హరికుమార్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠియా నెక్స్ట్ తొలిసారి చైనీస్ గ్రాండ్ ఫ్రీ విజేతగా నిలిచింది ఎవరు మ్యాక్స్ వెస్టప్పన లూయిస్ సామిల్టన కార్తికేన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠియా అండ్ డి ఆన్సర్ కాదండి ఏబిలోనే ఆన్సర్ ఉంది సో మ్యాక్స్ వెస్టప్పన లూయిస్ సామిల్టన రెడ్ బూల్ జెట్టుకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పాను నెక్స్ట్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చీఫ్గా నేమకం పొందింది ఎవరు సదానంద వసంత దినకర్ గుప్తన అడ్మిరల్ ఆర్ హరికుమార అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠ సిఎన్డి ఆన్సర్ కాదండి ఏబిలోనే ఆన్సర్ ఉంది సో సదానంద వసంత దినకర్ గుప్తన నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళే భారత తొలి పర్యాటకుడిగా రికార్డు నెలకొల్పనున్నది ఎవరు సునీత విలియమ్సా గోపిచంద్ తోటకూర నా రాకేష్ శర్మన కల్పన చవలనా సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి అండ్ డి ఆన్సర్ కాదు ఇక్కడ చూడండి తొలి పర్యాటకుడిగా అంతరిక్షంలోకి వెళ్ళాను కదండి తొలి పర్యాటకుడిగా రికార్డు సో సునీత విలియమ్సా తోటకూరన సి అండ్ డి ఆన్సర్ మాత్రం కాదు ఏ బిలోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ బ్రిటన్ కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మని ముద్రించనున్నారు కింగ్ విలియమ్సా రిషి సునక ఎలిజబెత్ రాణి టూనా కింగ్ చార్లెసా సిఎండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు ఎలిజబెత్ రాణి టూనా కింగ్ చార్లెస్ త్రీనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్స్పో బోసన్ కణాన్ని కనుగొన్న బ్రిటన్కు చెందిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త ఎవరు ఆండ్రూ బెయిలియా రిషిసునక హీటర్ హిక్సా పీటర్ హిక్సా ఫ్రాంకోయిసా సో ఎవరు ఎక్స్ బోసన్ కణాన్ని కనుగొన్న బ్రిటన్కు చెందినటువంటి వ్యక్తి అండి బ్రిటన్ బెల్జియం కాదు కు చెందినటువంటి దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త ఎవరు ఆండ్రూ బెయిలియా రిషిసునక పీటర్ హిక్సా ఫ్రాంకోయిసా సో సిఎన్డిలోనే ఆన్సర్ ఉందండి ఏ బి ఆన్సర్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో బ్రిటన్ హైకమిషనర్గా నియమితులైన తొలి మహిళ ఎవరు సునీత విలియమ్సా సిద్ధి మిశ్రనా ఎల్జబిత్ రాణి టువా లిండి క్యామెరునా సిఎండ్లోనే ఆన్సర్ ఉందండి ఏబి ఆన్సర్ కాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి తొలి మహిళ భారతదేశంలో బ్రిటన్ హైకమిషనర్గా నియమితులైన తొలి మహిళ ఎవరు ఎలిజబెత్ రాణి టూనా లిండి క్యామెరూనా నెక్స్ట్ ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినది ఎవరు శిరీష బండ్లన జుడిత్ సుమిన్వానా షేక్ హసీనా లిండి కామెరూన్ బి అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ డిలో ఆన్సర్ లేదు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ ఎవరు నైమా ఖాతునా ఫాతిమా బిబియా షేక్ హసీనా లిండి క్యామెరున్నా ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి సి అండ్ డి ఆన్సర్ కాదు అస్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ ఎవరు నైమా ఖాతునా ఫాతిమా బివియా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడు అని పిలువబడే వ్యక్తి ఎవరు ఇటీవల కన్నుమూసారని చెప్పి చెప్పడం జరిగింది సుధీర్ కాకరా ఆయుష్మాన్ ఖురానా జువాన్ విసెంటి ఫెరీజ్ మెరానా షేక్ అహ్మద్ అబ్దుల్లా అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ సి డి ఆన్సర్ కాదండి ఏ ఆన్సర్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అందశ్రీనా బీర్లయలైన శుద్ధాల అశోక్త అలోక సో అలోక ఆరాధే అండి ఇది అలోక ఆరాధే ఇప్పటి వరకు మనము ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం ఆ వార్తల వ్యక్తులకు సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా చర్చించుకున్నాం సో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా అండి ఇలా సిలబస్ని చూసుకోవడము వాటిని విడివిడి విభాగాలుగా అంటే ప్రాంతీయాంశాలు జాతీయాంశాలు అంతర్జాతీయ అంశాలు ఇంపార్టెంట్ డేస్ వాటి థీమ్స్ ఇలా వార్తలు వ్యక్తులు అంటూ విడివిడి విభాగాలుగా చదవాలి స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫేర్స్ను మర్జు చేసుకుంటూ చదవాలి వాటితో పాటుగా ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేసినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ పోటీ పరీక్షలో మీరు ఎక్కువ స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కరెంట్ అఫేర్స్ ఎపిసోడ్ సంబంధించి ఎండ్ ఎపిసోడ్లో ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టీషార్ట్ వాళ్ళు గత కొన్ని ఎపిసోడ్లుగా ఈ ఎపిసోడ్లో మనము ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా ఇంకో ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీ శాట్ తరపున ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు